దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాగ్దానం మనందరి వెనుకల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేకు దేవుడు తెలియపరిస్తే, మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానం సందర్భం ఏంటంటే, దేవుడైన యెహోవా మోషే నాయకత్వంలో 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం క్రింద ఇజ్రాయేలులో నలిగిపోతూ ఉన్నారు. ఆ వెట్టి పనులు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా నలిగిపోతున్నారు. అలా నలిగిపోతూ నిట్టూర్పులు వచ్చారయ్యా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడుదల పరిచయ్యా, మంచి రోజులు మాకు దయచేయ్యా అని వారంతా కన్నీళ్లు కార్చి నిట్టూర్పులు వచ్చి ప్రార్థన చేసి మొర్రపెట్టారు దేవునికి. వారి మొరలన్నీ దేవుడు ఆలకించాడు. వారిని విడిపించడానికి మోషేని దేవుడు నిలబెట్టుకున్నాడు. అద్భుత కార్యాలు అక్కడ చేయించాడు. ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు వారి మీదకు పంపించి వారిని మొత్తి వారు దన్నాలు పెట్టి వెళ్ళిపోండయ్యా అనేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు బయలుదేరి వారు వచ్చారండి, విడుదలొచ్చింది, మీరు ఆనందానికి అవధుల్లేవు. ఐగుప్తు బానిసత్వం నుండి వీరు విడుదల పొంది నడుచుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే, సముద్ర తీరానికి వచ్చారు. ఎర్ర సముద్ర తీరం. అది ఎక్కడుందంటే, ఎర్ర సముద్రం తీరానికి బయల్సఫోన్ అనే ఆ ప్రదేశానికి వారు వచ్చారండి. ఎప్పుడైతే ఈ బయల్సఫోన్ అనే ప్రదేశానికి వచ్చారో, అక్కడికి వచ్చి ఇక ఈ సముద్రం ఎలా దాటేది, ఇటు చూస్తే అరణ్యం ఉంది, ఇటు చూస్తే పర్వతాలు ఉన్నాయి, ఎందరు చూస్తే సముద్రం ఉంది, దీన్ని ఎలా దాటుదాం అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈనప రథాలు గుర్రాలు వేసుకొని ఇజ్రాయేలీలు పట్టుకోవటానికి బయలుదేరి వచ్చేస్తున్నారండి ఐగుప్తీయులంతా. వీరి భయానికి ఆందోళనకి అవధులు లేవు. ఎందుకంటే ఇంతకుముందు ఇజ్రాయేలీని పంపించు, మేము దేవుని పండగ చేసుకోవడానికి వెళ్ళాలి అని మోషే అడిగినందుకు పని డబల్ చేశాడండి ఫరో. పని డబల్ చేశాడు. ఇంతకుముందు ఉన్న పని కన్నా రెండంతల పని రెట్టింపు చేసి భయంకరంగా వారిని బాధ పెట్టాడు. ఇప్పుడు విడుదల పొందిన తర్వాత వీరిని ఇంకా బాధ పెట్టేస్తాడు. ఇంతకు ముందు కన్నా ఎక్కువ మరింకో బాధ పెట్టేస్తాడని భయం, ఆందోళన, కలవరం వారిలో వచ్చేసింది. ఈ కలవరంతో వాళ్ళు ఏం చేశారంటే, మోషేను చంపేస్తే ఏమైనా కొంచెం ఆయన శాంతిస్తాడేమో అని మోషేను చంపేద్దామని మీదకి వెళ్ళిపోయారు, మోషే మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు మోషే అంటాడు, అయ్యారా మీరు ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, మీరు భయపడొద్దు. యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలబడి చూడండి. మీరేం చేయక్కర్లేదు, నిలబడి చూడండి. నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక ఎన్నడూ మీకు కనబడకుండా దేవుడు చేయబోతున్నారు. దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మీరు చూస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్న ఈ ఐగుప్తీయులకి మీకు కనపడనే కనబడకుండా దేవుడు చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. దేవుడు మీకు నేడు కలగచేయు ఆ రక్షణను మీరు ఊరక నిలబడి చూడండి అని మోషే చెప్పాడు. నిజంగా వారు ఊరక నిలబడి దేవుడు ఎలా రక్షిస్తాడో అని చూస్తూ ఉన్న సమయంలో అద్భుత రీతిలో ఈ వాగ్దానం దేవుడు వారి పట్ల నెరవేర్చాడు. కళ్ళ ముందు సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల ఏర్పాటు చేశాడు. వెళ్ళిపోండి అవతలొడ్డుకు అన్నాడు దేవుడు. వాళ్ళు నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల వస్తూ ఉన్న ఫరో సైన్యాన్ని అగ్ని స్తంభం పెట్టి ఆపేశాడు. అక్కడక్కడ వారు తిరుగుతున్నారు, వారి కళ్ళు కనపడకుండా. ఆ పరిస్థితిని వారికి కలిగించాడు. తెల్లారిలోపు వీళ్ళందరినీ అవతలొడ్డుకు చేరిచేశాడు. అవతలొడ్డుకు చేరిన తర్వాత ఇప్పుడు అగ్నిస్తంభం దేవుడు తీసేశాడు. ఎప్పుడైతే అగ్నిస్తంభం తీశాడో సముద్రం చీలి ఉండటం, వీరంతా అవతలొడ్డుకు ఎక్కేయటం చూసిన ఈ ఐగుప్తీయులు ఇక దిగారండి సముద్రంలోకి. సముద్రంలోకి దిగి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సముద్రం మధ్యలోకి వచ్చేశారు. ఎప్పుడైతే మధ్యలోకి వచ్చారో దేవుడు అన్నాడు మోషేతో, నీ చేతిలో దేది అన్నాడు, కర్ర చాపు సముద్రం వైపు అన్నాడు. కర్ర చాపాడు. 2 పాయలు మళ్ళీ కలిసిపోయినాయి. చూస్తూ ఉండగానే శత్రువులంతా అందులో మునిగి చనిపోయారు. ఆశ్చర్య రీతిలో దేవుడు కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మన పక్షాన కూడా దేవుడు కార్యం చేయబోతున్నారు. ఆయన అంటున్నాడు, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు,
యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలబడి చూడండి. నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు, నేటి వరకు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇకెన్నడూ మీకు కనపడరు. ప్రియ దైవ జనాంగమా, నేటి వరకు మీరు చూస్తున్న ఈ కష్టాలు, నేటి వరకు మీరు చూస్తున్న ఈ ఆర్థిక ఇబ్బందులు, నేటి వరకు మీరు చూస్తున్న ఈ రోగాలు, నేటి వరకు చూస్తున్న ఈ సమస్యలు ఇక మీకు కనపడనే కనపడవు. ఆయన మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు, ఆయన మన పక్షాన కార్యం చేయబోతున్నారు. భయపడొద్దు, జడియొద్దు, ఆయనకు మొరపెట్టండి, నిలబడి చూడండి. ఊరికి నేను నిలబడి చూడండి. యెహోవా మీకు నేడు కలగజేయబో కార్యాన్ని మీరు నిలబడి చూడండి. దేవుడు కార్యం చేయబోతున్నారు. వింటున్న మనలో చాలామంది వినికిడలో ఈ వాగ్దానం నెరవేర్చి ఆయన కార్యాలు జరిగించి విడుదల దయచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెనుకడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడల పక్షాన మీరు కార్యం జరిగించండి. మీరు కార్యం జరిగిస్తే దాన్ని ఆటంక పెట్టగలిగిన వారు ఎవరున్నారయ్యా? నేటి వరకు మేము చూస్తున్న ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు అన్నీ ఒక్క దెబ్బలో తొలగిపోనట్లు మీరు సహాయం చేయండి. మీ కరుణా కటాక్షం అందరికీ, వింటున్న వారందరికీ అనుగ్రహించి కృప చూపించి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.